విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ ఈ వారం చూస్తే కనుక 13,000 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత ఆ లెవెల్లో కొంచెం ఒక చిన్న కరెక్షన్ కనిపించింది. నిఫ్టీ చూస్తే కనుక ఒక కరెక్షన్ తర్వాత మళ్ళీ రీబౌండ్ అయ్యి చివరికి స్టడీగా ఒక 100 పాయింట్ల లాభంతో క్లోజ్ అవ్వడం మనం చూసాము. మార్కెట్ ఈ వారం చూస్తే కనుక వీక్లీ చార్ట్లో హైకి లోకి ఇంచుమించు మిడిల్ లెవెల్లో క్లోజ్ అయింది, కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది. అంటే 13,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. కానీ ఓవరాల్గా చెప్పాలంటే అండర్లైనింగ్ ట్రెండ్, మేజర్ ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే ఉంది. ఒకవేళ మార్కెట్ ఏమైనా కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళినా స్టాక్ స్పెసిఫిక్ అప్ ట్రెండ్స్ మనం చూడవచ్చు ఈ వారంలో. మార్కెట్ చూస్తే కనుక ఒక 100 పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 30,000 కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్స్కి వెళ్ళి ఆ తర్వాత కొంచెం రియాక్షన్ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ కూడా హై లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడం మనం చూసాము. సో ఈ వారం చూస్తే కనుక నిఫ్టీకి 13,000 దగ్గర, బ్యాంక్ నిఫ్టీకి 30,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఈ 13,000 రెసిస్టెన్స్, 30,000 బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్లో ఒక క్లియర్ ఒక బ్రేక్అవుట్ వస్తేనే ఫర్దర్ అప్ ట్రెండ్ అనేది ఇమీడియట్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మనం సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఈ వారం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ చూసాము. మొన్నటి వరకు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ పెరిగింది. ఇప్పుడు ముత్తూట్ మనపురంలో కూడా కొంచెం అప్ ట్రెండ్ రావడం మనం చూసాము. అలాగే ఒకసారి మనం సెక్టర్ వైజ్గా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్లో కొంచెం రికవరీ కనిపించింది, ఒక స్టడీ క్లోజింగ్ చూసాము. ఐటీ స్టాక్స్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్ గురైనట్టు కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉంది, కాకపోతే హైయర్ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ 13,000 దగ్గర కనిపిస్తుంది. ఈ వారం మనం చూడదగ్గ స్టాక్ చూస్తే కనుక నాట్కో ఫార్మాను అక్కడ కన్సిడర్ చేయొచ్చు. 900 దగ్గర గత కొన్ని వారాలుగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ అయ్యి వీక్లీ బేసిస్ మీద అలాగే మంత్లీ చార్ట్స్లోనూ కొంచెం స్థిరంగా పటిష్టంగా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. సో 920 లెవెల్స్లో, అంటే ఈ లెవెల్స్లో నాట్కో ఫార్మాని ఒక షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. ఒక షార్ట్ టర్మ్లో ఒక 2-3 మంత్స్లో 10-15% 1,000-1,050 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్య చాలా పాజిటివ్ న్యూస్ కూడా రావడం చూసాము. టెక్నికల్గాను కొంచెం రివర్సల్ కనిపించింది కాబట్టి నాట్కోని కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.